లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ బాదేయండి, అలాగే గంటసింహాలు కొట్టడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ జువాలజీకి సంబంధించిన వెయిటేజ్ అనేది మీకు చెప్తాను. సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఏ విధంగా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మీరు ఎక్కువ ఏ చాప్టర్ వెయిటేజ్ ఉంటుందో ఆ చాప్టర్ మ్యాక్సిమం మీరు చదవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ చాప్టర్కి వచ్చేసరికి ఫస్ట్ చాప్టర్ నుంచి అయితే ఒక 2 మార్క్ ఒక 4 మార్క్ అనేది వెయిటేజ్ ఉందన్నమాట. సో సెకండ్ చాప్టర్కి వచ్చేసరికి ఈ చాప్టర్ నుంచి అయితే 3 2 మార్క్స్ అండ్ 1 4 మార్క్ అనేది వెయిటేజ్ ఉందన్నమాట. సో నెక్స్ట్ చాప్టర్కి వచ్చేసరికి 1 2 మార్క్ అండ్ 1 4 మార్క్ వెయిటేజ్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చాప్టర్కి వచ్చేసరికి 1 2 మార్క్ అండ్ 1 4 మార్క్ అనేది వెయిటేజ్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ 5th చాప్టర్కి వచ్చేసరికి 2 2 మార్క్స్ అండ్ 1 4 మార్క్ అనేది వెయిటేజ్ ఉందన్నమాట. నెక్స్ట్ 6th చాప్టర్కి వచ్చేసరికి 1 2 మార్క్ 1 4 మార్క్ 1 8 మార్క్ అనేది వెయిటేజ్ ఉందన్నమాట ఈ లెసన్లో. ఈ లెసన్లో 6 SIL ఉంటాయన్నమాట. ఈ SIL కూడా మీరు బాగా చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ 6 అండ్ యూనిట్ 7 చాప్టర్ నుంచి అయితే డయాగ్రామ్స్ అనేవి మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే డయాగ్రామ్స్ బట్టి SIL ఎక్కువ మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ 7th చాప్టర్కి వచ్చేసరికి ఒక 4 మార్క్ ఒక 8 మార్క్ అనేది వెయిటేజ్ ఉందన్నమాట. 7th చాప్టర్లో 4 మార్క్ క్వశ్చన్ అనేది డయాగ్రామ్ క్వశ్చన్ అనమాట.